హే గైస్ నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చెందు గైస్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా కంగ్రాచులేషన్స్ సో అవి విత్డ్రాల్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరికి వాళ్ళ స్కోరింగ్ విధానాన్ని బట్టి థర్టీ పర్సెంటా ట్వంటీ టూ పర్సెంటా అంతకంటే ఫిఫ్టీన్ పర్సెంటా సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితేనే రిలీజ్ అవుతూ వచ్చాయనమాట సో ఇప్పుడు మేజర్లీ మీకున్న డౌట్ బ్రదర్ మాకు వ్యాలెట్లో అవీవ్ టోకన్స్ ఉన్నాయి సో వాటిని మేము ఎక్స్చేంజ్కి ఓకే ఎక్స్ ఎక్స్చేంజ్కి ఏ విధంగా మూవ్ చేయాలి అని ఒకరి డౌట్ నెంబర్ టూ వచ్చేసి బ్రదర్ మాది ఎక్స్చేంజ్లోనే ఉంది కాకపోతే దాన్ని సేల్ ఎలా చేయాలి అంటున్నారు సో ఈ రెండు డౌట్స్ అయితే మనము మేజర్లీ మాట్లాడుకుందాము సో నాకు ఒకటి బాధ అవుతుంది సో మనం మైనింగ్ అనేది ఎయిట్ టు టెన్ మంత్స్ చేశాము ఈ టెన్ మంత్స్ మీరు ఏం చేశారో నాకు అస్సలు అర్థం అవ్వడం లేదు సో మనము ఎవీవ్ జెనిసిస్ ఎన్ఎఫ్టీని బై చేసేటప్పుడు ఎర్బిట్రమ్లో ఈ ఎలా బై చేయాలనేసి చూపించాము బట్ అది కూడా అప్పుడు మాకు అనవసరం అనుకోని వీడియో చూడలేదు ఇప్పుడు చాలా రిగ్రెట్ అవుతున్నారనమాట సో ప్రతిదీ సబ్జెక్ట్ మనకు అనవసరం అని ఎప్పుడు అనుకోవద్దు ప్రతిదీ నేర్చుకుంటే ఈ క్రిప్టో ఫీల్డ్లో రేపు పొద్దున మీరు మీ అంతకు మీరే చేసుకోగలుగుతారు నిజానికి చెప్పాలంటే నార్త్ సైడ్తో పోల్చుకుంటే సౌత్ సైడ్లో తెలుగు పీపుల్ చాలా వెనుకబడి ఉన్నారు సో ప్రతి సబ్జెక్ట్ నేర్చుకుందామని కాకుండా ఇది మనకు కాదులే మనకు అవసరం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటున్నారు సో అలాంటి విధానం అయితే పెట్టుకోవద్దు సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్ని అయితే అయినా ఫటాఫట్గా జాయిన్ అయిపోండి సో అప్పుడే మీకు కీప్ అప్డేట్స్ ప్రతిరోజు వస్తూ ఉంటాయి నేను చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరు మీ యొక్క ని అయితే అయినా సేల్ చేసేసుకోండి సో ఎందుకంటే మాక్సిమం మనకు టెన్ పర్సెంటేజ్ మాత్రమే రిలీజ్ అయ్యాయి మనకు నేను అనుకున్నాను జీరో పాయింట్ వన్ అయితే వస్తుందని చెప్పాను కదా జీరో పాయింట్ వన్ నుంచే మనకు జీరో పాయింట్ జీరో వన్తో స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయిన ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే పదమూడు వందల రెట్లు అయితేగైనా ఇక్కడ మనకు ఎవీవ్ టోకెన్ అయితేగైనా ప్రాఫిట్నిచ్చేసింది అనమాట జీరో పాయింట్ వన్ నైన్ వరకు వెళ్ళింది ఇప్పుడు జీరో పాయింట్ వన్ టూ టూతో అయితే ట్రేడ్ అవుతుంది సో ఇప్పుడు మీకున్న డౌట్ ఏంటి అంటే అయినా ఎవీవ్ యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు ఎక్స్చేంజ్లో ఉండాలి ఈ ఎక్స్చేంజ్లో ఉన్నప్పుడు మీరు సింపుల్గా ఇక్కడ న్యూ అనే సెక్షన్లోకి వెళ్తే కింద ఇక్కడ ఫేవరెట్స్ టాప్ హాట్ గైనర్ న్యూ అని ఉంటుంది సో ఇక్కడ ఎవీ వన్ కనిపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ అలా కాదు అని అనుకుంటే సింపుల్గా మీరు ఇక్కడ సెర్చ్ బార్లో ఎవివ్ అని సెర్చ్ చేయాలి ఏవిఐవిఈ వన్ సెర్చ్ చేయగానే ఎవీ యుఎస్డిటి అని వస్తుంది అనమాట సో దానిపైన క్లిక్ ఇవ్వాలి క్లిక్ ఇచ్చి ఆల్రెడీ ఎక్స్చేంజ్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను మీ ఎక్స్చేంజ్లో ఉంది అంటే మీకు ఇక్కడ సింపుల్గా ట్రేడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి మీరు మీ యొక్క సేలింగ్ అయితే చేసేయచ్చు అది కూడా నేను చూపిస్తాను చూడండి అసెట్స్ వెళ్ళి చూపిస్తున్నాను నేను అసెట్స్లో ఎవివ్ సో ఇక్కడ మీకు నేను అదే పనిగా స్టార్స్ పెట్టాను అనమాట ఇక్కడ ఎవివ్ అని ఉంది కదా ట్రేడింగ్ సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను డైరెక్ట్ ట్రేడింగ్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ సేల్ కాబట్టి సేల్ పైన పెట్టుకోండి సేల్ పెన్ పెట్టుకొని మీరు సేల్ చేయాలనుకుంటుంటే ఇక్కడ ప్రైజ్ అనేది మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది సో బ్ర ఇప్పటికిప్పుడు వెంటనే మార్కెట్ ప్రైస్కి మీరు సేల్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఓవర్ లిమిట్ ఆర్డర్ అని ఉంది కదా సో ఇక్కడ దీన్ని మీరు మార్కెట్ ఆర్డర్ అనేసి పెట్టుకొని మీరు ఎన్ని సేల్ చేయాలనుకుంటే అన్ని ఇక్కడ సింపుల్గా అయితే ఎంటర్ చేయండి వంద అనుకోండి వంద ఎంటర్ చేసేసి మీరు సేల్ చేసేస్తే వెంటనే సేల్ అయిపోతాయి అలా కాకుండా మీరు ఇక్కడ మీరు ఇక్కడ లిమిట్ ఆర్డర్ ఉంది అంటే కన్నా మీకు సేల్ అవ్వడానికి చాలా టైం టేకన్ అయితే తీసుకుంటుంది అనమాట సో ఇది గుర్తించాలి ఇప్పుడు అర్థమైందా ఆల్రెడీ ఎక్స్చేంజ్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా సేల్ చేయాలి ఇఫ్ ఇన్ కేస్ సేల్ ఈ విధంగా బై అంటే బై అనే దానిపైన పెట్టేసి మీకు యుఎస్డిటీ ఉండాలి సో యుఎస్డిటీ పేరు కాబట్టి మీరు బై చేయగలుగుతారు సో అది సేల్ ఏ విధంగా చేయాలి అనేసి సో ఇప్పుడు మీకున్న మేజర్ డౌట్ బ్రదర్ మాకు ఆల్రెడీ ఎక్స్చేంజ్లో ఉంది కాకపోతే మాకు కనిపించడం లేదు అంటున్నారు అలాంటి వాళ్ళు అసెట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి ఇక్కడ మీకు ఫండింగ్ అనే దాంట్లో ఉంటుంది మ్యాక్సిమమ్ మీకు మీరు ఏం చేయాలంటే ఫండింగ్ అనే దాంట్లో మీరు ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఇక్కడ ఫండింగ్ నుంచి ట్రేడింగ్ లేక మార్చుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా మీకు ట్రేడ్ చేస్తున్నప్పుడు సేల్ సేల్ దగ్గర మీకు జీరో జీరో టోకన్స్ చూపిస్తుంటే ఈ విధంగా మీరు ఫండింగ్ నుంచి మీరు ట్రేడింగ్ లేక మార్చుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి వ్యాలెట్ ఇక్కడ వెబ్ త్రీ వ్యాలెట్లో ఉన్నా కూడా సేమ్ ప్రాసెస్సే దాంతోపాటుగా మెటామాస్క్లో ఉన్న సేమ్ ప్రాసెస్సే ఏం చేయాలనేసి నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఫస్ట్ మీరు డిపాజిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో ఇఫ్ ఇన్ కేస్ అక్కడ వర్క్ చేయకో ఇక్కడ ఈ ఎసెట్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు డిపాజిట్ అనే ఆప్షన్ వస్తుంది డిపాజిట్ మీరు వ్యాలెట్ నుంచి ఎక్స్చేంజ్కి మూవ్ చేయాలి కాబట్టి ఎక్స్చేంజ్లో డిపాజిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ డిపాజిట్ క్రిప్టో అనే దానిపైన క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు ఎవివ్ సెర్చ్ చేయండి ఎవివ్ సెర్చ్ చేసి క్లిక్ ఇవ్వండి ఇక్కడ మీకు సింగిల్గా ఒక నెట్వర్కే చూపిస్తుంది దానిపైన క్లిక్ చేసేసేయండి ప్రతి దానికి ఇదే అండి మళ్ళీ మళ్ళీ నన్ను అడగదండి ఈ ఎవివ్ అనే కాదు ప్రతి ఒక్క టోకన్ కూడా మీరు ఎక్స్చేంజ్లోకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వ్యాలెట్ నుంచి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను సో ఇక్కడ ఉన్న ఈ అడ్రస్ని మీరు కాపీ చేసుకోండి సో ఇక్కడ మీరు ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మీకు ఫండింగ్ అనే ఆప్షన్ ఉంటే క్లిక్ ఇచ్చి ట్రేడింగ్ అనే మార్చుకోండి ఎందుకంటే మీకు డైరెక్ట్గా ట్రేడింగ్లోకి వచ్చేస్తే మళ్ళీ మీరు అక్కడ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు సింపుల్గా ఇది కాపీ చేసేసుకోండి ఆఫ్టర్ కాపీ తర్వాత మీరు మెటామాస్క్లో ఉంటే మెటామాస్క్లోకి వెళ్ళండి లేదు ఓకే ఎక్స్ వెబ్ త్రీలో ఉందంటే ఎక్స్ వెబ్ త్రీకి వెళ్ళండి ఏదైనా కూడా ఇక్కడ చూడండి ఇక్కడ అర్బిట్రమ్ చైన్ ఉండాలి సో ఇక్కడ అర్బిట్రమ్ వన్ సో తర్వాత వచ్చేసి ఇది కొంచెం లోడ్ అవ్వాలి ఇక్కడ నా దగ్గర టూ టూ త్రీ డాలర్స్ వరత గలదేమో ఉందన్నమాట సో ఇక్కడ హెవీవి టోకన్స్ చూసారా కింద ఉంది సో హెవీవి టోకన్స్ అనేది చూడండి దానిపైన క్లిక్ ఇస్తే ఇక్కడ మీకు కొంచెం ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తే అయినా రిసీవ్ కాదు మనకు కావాల్సింది సెండ్ కాబట్టి సెండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి సో ఇక్కడ ఎవివికి సంబంధించిన అడ్రస్ని పేస్ట్ చేయండి పేస్ట్ చేసి నెక్స్ట్ కొట్టండి ఇక్కడ ఎన్ని మీరు పంపాలనుకుంటున్నారో ఇక్కడ చూడండి టోటల్ బ్యాలెన్స్ మూడు వందలు అని చూపిస్తుంది ఎన్ని మీరు పంపాలనుకుంటున్నారో అన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు హండ్రెడ్ అనుకోండి ఫీజు మాత్రం మీకు ఎక్కువ పడుతుందండి ఫీజు మినిమం ఒక హాఫ్ డాలర్ అన్న పడుతుంది సో అది గమనించుకోవాలి ఇక్కడ చూడొచ్చు ఫీజు వచ్చేసి నియర్లీ ఇంత పడుతుంది ఇది మనకు హాఫ్ డాలర్ లేదా అంతకన్నా కొంచెం తక్కువతో అయితే పడుతుంది అనమాట సింపుల్గా కన్ఫామ్ కొట్టేసేస్తే మీకు అనేది ఈజీగా అయితే యాడ్ అయిపోతాయి నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను యాడ్ చేయడం లేదు తిరిగి తిప్పి మళ్ళీ కోర్కే పెట్టేస్తున్నాను కోర్ నెట్వర్క్లోకే సో ఈ విధంగా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఈ విధంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల మీకు అయితే అయినా సింపుల్గా అయితే యాడ్ అయిపోతాయి మళ్ళీ మీరు హోమ్కి వచ్చేయచ్చు హోమ్లో మీరు ట్రేడింగ్ చేయాలి అనుకుంటే హోము లేదు అంటే అయినా ఇక్కడ అసెట్స్ ఈ అసెట్స్ లేకెళ్తే కన్నా సింపుల్గా అయితే కానీ ఇక్కడ మీకు కనిపించేస్తుంది ఎవీవనేసి కనిపించేస్తుంది అనమాట సో ఒకవేళ కనిపించకుండా ఇక్కడ సెర్చ్ బార్లో ఏవీవన్ వచ్చేసేయండి ఓవర్ వ్యూలో చూడండి కనిపించేస్తుంది మీకు సో అనేసి ట్రేడింగ్ చేయాలన్నా కూడా దీనిపైన క్లిక్ చేయండి సింపుల్గా మళ్ళీ చూపిస్తున్నాను కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేయండి ఇక్కడ బయ్యా సేలా ఆ సేల్ అయితేనే సేల్ సో ఇక్కడ మార్కెట్ ఆర్డర్ పెట్టుకోండి ఇక్కడ ప్రైస్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీరు ఎప్పుడు సేల్ చేయాలనేది నేను చెప్పలేను మీరు ఈ ప్రైస్ నాకు ఓకే అన్నప్పుడు మాత్రమే సేల్ చేసేసుకోండి యుఎస్డిటీ వస్తాయి అవి సింపుల్గా మీకు యుఎస్డిటీలో ఇక్కడ డిస్ప్లే అవుతాయి వీటిని మీరు ఇండియన్ కరెన్సీలోకి ఏ విధంగా మార్చుకోవాలి అంటే కన్నా సింపుల్గా ఇక్కడ మీకు పీటుపీ ట్రేడింగ్ అనేది ఉంటుంది అనమాట సో పీటుపీ ట్రేడింగ్ ద్వారా ఇక్కడ చూడండి పీటుపీ అనేసి ఈ పీటుపీ ట్రేడింగ్ ద్వారా మీరు అయితే కన్నా సింపుల్గా అయితే అయినా సేల్ చేసేసి మీ బ్యాంక్ అకౌంట్కి మీరు అవివ్లో బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉంటారనమాట సో మీరైతే అయినా సింపుల్గా అయితే అయినా మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు పీటుపీ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలని యూట్యూబ్లో వీడియోస్ చూడండి చాలా అయితే ఉంటాయి ఆ విధంగా అనమాట ఇప్పుడు అర్థమైంది కదా క్లియర్గా మీకు వ్యాలెట్ నుంచి ఎక్స్చేంజ్కి ఏ విధంగా మూవ్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాము దాంతోపాటుగా ఎక్స్చేంజ్లో ఏ విధంగా మనము ఎవివ్ని సేల్ అండ్ బై చేయాలి అనేది నేర్చుకున్నాం అనమాట సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా మంచి మంచి అప్డేట్స్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి సో ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఎవీవ్ మైనింగ్ యాప్ ఇంకా ఉంది మనకు చూడొచ్చు మీరు జీరో పాయింట్ వన్ టూతో ట్రేడ్ అవుతోంది డైలీ మీకు టెన్ టోకన్స్ అర్న్ వేసుకున్న డైలీ వన్ డాలర్ వచ్చినట్టే సో దయచేసి ప్రతి ఒక్కరూ ఎవరైనా ఇన్యాక్టివ్లో ఉంటే యాక్టివ్ అవ్వండి మీకు కేవైసీ రాలేదంటే కదా త్రీ మంత్స్ తర్వాత కేవైసీ వస్తుంది కొంతమందికి బ్రదర్ మాకు మా వ్యాలెట్లోకి యాడ్ అవ్వలేదు అంటున్నారు వాళ్ళకి స్కోరింగ్ అనేది తక్కువ ఉంటుంది సిక్స్టీ టు సెవెంటీ నైన్ మధ్యలో స్కోరింగ్ ఉంటే కదా వాళ్ళకు వన్ వీక్ తర్వాత ఇస్తారు సిక్స్టీ కంటే తక్కువ స్కోర్ ఉంది అంటే కదా వాళ్ళకు రిజెక్ట్ చేసేస్తారు వాళ్ళకు వచ్చేసి మీరు ఏం చేయాలంటే సిక్స్టీ సిక్స్టీ కంటే తక్కువ ఉంటే సో మీరు కీప్ మైనింగ్ చేస్తూ ఉంటే మూడు నెలల తర్వాత మీ స్కోర్ని బట్టి మీకు విత్డ్రాల్ అయితే చేస్తారు సో మీకు స్క్రో స్కోర్ ఇంక్రీజ్ అవ్వాలంటే డైలీ యాక్టివ్గా ఉంటే సరిపోతుంది అంతే అనమాట హోప్ యు గైస్ అండర్స్టాండ్ దిస్ ఇస్ వర్ చందు